శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీపంచమి రోజు సకల కార్యసిద్ధి కోసం విజయ లబ్ధి కోసం ఎలాంటి మంత్ర జపాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీపంచమి సరస్వతీదేవి జన్మదినం ఆ రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రజపాలు చేసినట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి శ్రీపంచమి రోజు చేసే మంత్ర జపాలలో మొట్టమొదటి మంత్రం సరస్వతి ప్రసన్న మంత్రం ఈ సరస్వతి ప్రసన్న మంత్రాన్ని విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు చదువుకున్న విద్యలలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఎవరైనా సరే రచయితలుగా బాగా రాణించాలన్నా ఉపాధ్యాయులుగా కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా శ్రీపంచమి రోజు సరస్వతి ప్రసన్న మంత్రాన్ని చెప్పించాలి విద్యార్థులు ఎవరైనా సరే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలంటే శ్రీపంచమి రోజు సరస్వతి ప్రసన్న మంత్రాన్ని జపించాలి ఈ సరస్వతీ ప్రసన్న మంత్రాన్ని జపించేటప్పుడు విద్యార్థులు కానీ రచయితలు కానీ ఉపాధ్యాయులు కానీ స్ఫటికమాల ఉపయోగిస్తే చాలా మంచిది తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు కూర్చొని ఆ స్ఫటికమాలతో సరస్వతీ ప్రసన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఐం నమో భగవతి వద వద వాగ్దేవి స్వాహ ఇది సరస్వతి ప్రసన్న మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఐం నమో భగవతి వద వద వాగ్దేవి స్వాహ ఈ సరస్వతి ప్రసన్న మంత్రం చదివి అద్భుతమైన ఫలితాలు పొందండి అలాగే శ్రీపంచమి రోజు వాగీశ్వరి త్రి అక్షర మంత్రం అని ఇంకో మంత్రం ఉంది ఆ మంత్రం పేరు వాగీశ్వరి త్రి అక్షర మంత్రం ఈ మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే ఎవరైనా మీడియా రంగంలో పనిచేస్తున్నారనుకోండి అంటే టీవీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు మీడియా ఫీల్డ్ పేపర్లో పనిచేసేవాళ్ళు మీడియా ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఈ వాగేశ్వరి త్రి అక్షర మంత్రం శ్రీపంచమి రోజు చేస్తే అద్భుతంగా సక్సెస్ అవుతారు అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా బ్రహ్మాండంగా షైన్ అవ్వాలంటే ఈ వాగేశ్వరి త్రి అక్షర మంత్రాన్ని శ్రీపంచమి రోజు చదువుకోవాలి రాజకీయాల్లో బ్రహ్మాండమైన పొజిషన్కి రావటానికి కూడా ఈ వాగేశ్వరి త్రి అక్షర మంత్రాన్ని చదువుకోవాలి ఈ మంత్రాన్ని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని పంచమి రోజు తులసి పూసల మాలతో జపం చేస్తూ నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఐం రూం స్వోమ్ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఐమ్ రూం స్వోమ్ దీని వాగేశ్వరి త్రి అక్షర మంత్రం అంటారు తులసి పూసల మాలతో జపం చేస్తూ నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ మంత్రం ఎవరు చదువుకోవాలంటే మీడియా రంగంలో ఉన్నవాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఈ మంత్రం చదివితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే శ్రీపంచమి రోజు జపించే ఇంకొక శక్తివంతమైన మంత్ర ప్రయోగం ఉంది అదేంటంటే హంసవాగీశ్వరి ఏకదశాక్షర మంత్రం ఈ హంస ఏకదశాక్షర మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ప్రజల్లో గొప్ప నాయకులు అవ్వాలంటే ఉపన్యాసకులుగా రాణించాలంటే వాక్శుద్ధి ఉండాలంటే చాతుర్యం ఉండాలంటే మీరే మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోవాలంటే హంస వాగీశ్వరి ఏకదశాక్షర మంత్రాన్ని శ్రీపంచమి రోజు నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ మంత్ర జపం కోసం తామరగింజల మాల ఉపయోగించాలి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని నూట ఎనిమిది సార్లు గింజల మాలతో జపం చేస్తూ హంస వాగీశ్వరి ఏకదశాక్షర మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఐం క్లీం ఓం సరస్వత్యై నమ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం హ్రీం ఐం క్లీం ఓం సరస్వత్యై నమ ఈ హంస వాగీశ్వర ఏకదశాక్షర మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదివితే మీ వాక్ చాతుర్యంతో ఎవరినైనా ఆకట్టుకుంటారు అందరూ మీ పట్ల ఆకర్షితులైపోతారు మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది కాబట్టి శ్రీపంచమి రోజు చెప్పించుకోవాల్సిన మూడు శక్తివంతమైన మంత్రాలను మంత్రశాస్త్రంలో చెప్పారు మొట్టమొదటిది సరస్వతి ప్రసన్న మంత్రం ప్రత్యేకంగా విద్యార్థులు ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండటానికి ఈ సరస్వతి ప్రసన్న మంత్రం చదువుకోవాలి ఐం నమో భగవతి వదవద వధ వాగ్దేవి స్వాహ రెండవది వాగీశ్వరి త్రి అక్షర మంత్రం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మీడియా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఈ వాగేశ్వరి త్రి అక్షర మంత్రం చదువుకోవాలి ఐం రూమ్ స్వం మూడోది హంస వాగేశ్వరి ఏకదశాక్షర మంత్రం మీ వాక్ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలంటే అద్భుతమైనటువంటి వాక్ శుద్ధి రావాలంటే వాక్ చాతుర్యం రావాలంటే అందరూ మీ పట్ల ఆకర్షితులైపోవాలంటే ఈ హంస వాగేశ్వరి ఏకదశాక్షర మంత్రం చదువుకోవాలి ఓం హ్రీం ఐం క్లీం ఓం సరస్వత్యై నమ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క జపమాలను ఉపయోగించండి శ్రీపంచమి రోజు ఈ మంత్ర జపాలు చేసి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి